తలుచుకుంటే తప్ప. అంటే ఉదాహరణకి మీకు ఒక తల్లి కథ చెప్తాను మీకు. ఇదే ఆఫీస్లో ఒక సంఘటన జరిగింది ఒక 2.5 సంవత్సరాల క్రితం. మీరు ఊహించుకోండి, అంటే ల్యాండ్ ఆర్డర్ సమస్య. మీరు చెప్పండి, మీరు ఇన్నిసార్లు మొన్న మధ్యన వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ఒక ఆడపడుచు, ఒక తల్లి స్త్రీకి మానమర్యాదకి భంగం వాటిల్లే పరిస్థితి వస్తే ఆ తల్లి పెంపకం లోపం అని అన్నారు. అసలు అలా మాట్లాడచ్చా అనిపించింది ఫస్ట్ నాకు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. 2.5 సంవత్సరాల క్రితం అంటే ఒక ఆడబిడ్డకి స్టేట్మెంట్, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, వైసీపీ ప్రభుత్వం ఆవిడ స్టేట్మెంట్గా నేను తీసుకోవట్లేదు, వాళ్ళ నాయకులు స్టేట్మెంట్గా తీసుకుంటున్నాను. ఇది ఒక ఆడబిడ్డకి మానమర్యాదలకి భంగం వాటిల్లితే తల్లి పెంపక లోపం, అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఇంట్లో నుంచి ఆడబిడ్డ బయటికి వెళ్తే ఏమి జరిగినా ఆడబిడ్డతే బాధ్యత, ఇంకెవరిది కాదు. అందుకనే నన్ను వకీల్ సాబ్లో ఒక తమిళ్లో ఒక డైలాగ్ ఉంటుంది హిందీలో,